శశికళ గారు రెడీయా? మీరు మీరేంటో ఈగురు అన్నారు? బీట్రూట్ కొబ్బరి ఈగురు. బీట్రూట్ కొబ్బరి ఈగురు. ఓకే, బీట్రూట్ కొబ్బరి ఈగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ కొబ్బరి ఈగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము అర కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, ఎండుమిరపకాయలు రెండు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెండు రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, పోపు దినుసులు ఒక టీ స్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్లు. సో శశికళ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా ఆయిల్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, బీట్రూట్ కి ఎక్కువ అవసరం లేదండి, టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే, పోపు గింజలు. ఓకే, కరివేపాకు. సో ఈ బీట్రూట్ కొబ్బరి కాంబినేషన్ అనేది చాలా ఎక్కువ, అంటే రెగ్యులర్ గా అందరూ చేసుకునే వెరైటీ కదా? అవునండి. కొంచెం పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అలా మారుస్తూ చేసుకోవచ్చు, అంటే కొంచెం చిన్న డిఫరెన్స్ లో. పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే, దీనికి పచ్చికారం అండి, కొబ్బరి వేసుకున్నప్పుడు ఎండుకారం వేస్తే బాగుండదు. సో పచ్చిమిర్చి అయితే బాగుంటుంది. సో దీనికి కావాలంటే మనం కొద్దిగా పచ్చిమిర్చి కచ్చపచ్చగా అలా పేస్ట్ లా చేసుకొని వేసుకోవచ్చు కదా, కానీ స్పైసీ ఎక్కువైపోతుంది బాగా. అంటే ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు. అంటే ఇలా అయితే మళ్ళీ ముక్కలు తిన్న పిల్లలకి అలా కారంగా అనిపిస్తుంది కదా, అయితే కూరలో కలిసిపోతుంది కదా, వేసుకోవచ్చండి అలా కూడా. నెక్స్ట్ బీట్రూట్ ముక్కలు. సో ఉడికించేసి ఉడికించిన బీట్రూట్ ముక్కలు హాఫ్ బాయిల్ అయ్యాయి కాబట్టి కొంచెం తొందరగానే వేయిపోతుంది. యా, సాల్ట్ తగినంత. మీరు రెగ్యులర్ గా బీట్రూట్ చేస్తూనే ఉంటారు? చేస్తూ ఉంటానండి, వేపుడు ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇప్పుడు వెరైటీ కావాలని ఇది కూర చేస్తున్నాను. ఇది కూడా ఇంచుమించు మనకి అలా ఫ్రై టైప్ లోనే ఉంటుంది కదా, అంటే కొంచెం వాటర్ ఏం వేయరు కదా మీరు దగ్గరికి? ఇగురు వేపుడు అంతా డ్రైగా కాకుండా. మీ పిల్లలు అందరూ కూడా తింటారా ఇష్టంగానే బీట్రూట్? తింటారండి. పిల్లలు కొంతమందికి ఆ కలర్ మరి అంటే కారం కొంచెం తక్కువ వేస్ట్ చేస్తానండి, పిల్లలు చక్కగా తింటారు. సో కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి, స్వీట్ ఉంటుంది, సాల్ట్ లైట్ గా కారం వేస్తే టేస్ట్ ఉంటుంది. యా, చపాతి లాంటి వాటి విడిగా తినాలంటే తినరని అలా చేస్తూ ఉంటాను. విడిగా కొంచెం పెద్దవాళ్ళకి కూడా తినాలన్నా, అంటే క్యారెట్ అంత టేస్ట్ ఉండదు కదా బీట్రూట్, కాబట్టి కొద్దిగా ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఎంతమంది అండి పిల్లలు మీకు? ఇద్దరు పాపలు అండి. ఇద్దరు పాపలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప 6th, చిన్న పాప 2nd అండి. పేర్లు ఏంటి? మధుప్రియ పెద్ద పాప పేరు, చిన్న పాప పేరు లహరి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ లాస్ట్ కొబ్బరి అండి, ఇది కొంచెం చూసుకోవాలి ఉడికిందా లేదా. కొంచెం ఇలా ముక్క ఇలా అంటే కొంచెం ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. కొబ్బరి వేసాక ఎక్కువసేపు వేయించకూడదు, కొబ్బరి టేస్ట్ పోతుంది. ఓకే, సో కొబ్బరి వేసుకుందాం. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకున్నామండి. మామూలుగా ఏ కూరలోనైనా కొంచెం కొబ్బరి కనిపిస్తూ ఉంటుంది, బీట్రూట్ వేస్తే అది కూడా ఎర్రగైపోతుంది. క్యాబేజీ కొబ్బరి చేసుకోవచ్చు. కొబ్బరి బోల్డర్ వాటిల్ వేస్తా నేను, దీంట్లో వేస్తే దాని కలర్ చేంజింగ్ గురించి మాట్లాడుతుంది, మొత్తం బీట్రూట్ కలర్ వచ్చేస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి తీసుకుందాం. సో ఇది కూడా మనకి దేంట్లోకైనా కూడా బాగుంటుంది కదా, రైస్ లోకి బాగుంటుందండి, చపాతీ లాంటి వాటిల్లో కూడా టేస్టీగానే ఉంటుంది. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. వేయించిన జీడిపప్పు, వేయించిన జీడిపప్పు. ఓకే అండి, రెడీ అయిందండి బీట్రూట్ కొబ్బరి ఇగురు రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.
ఓకే మరి బీట్రూట్ కొబ్బరి ఈగురు కూడా రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం బీట్రూట్ కొబ్బరి ఈగురు తయారు చేసే విధానం ముందుగా జీడిపప్పు వేయించాలి ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో ఉడికించిన బీట్రూట్ ముక్కలు ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ కొబ్బరి ఈగురు రెడీ।